హాయ్ ఫ్రెండ్స్ ఫ్రీగా మ్యాచ్ ప్రెడిక్షన్స్ కావాలి అంటే తెలుగు బస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ అక్యురసీ మనం కూడా ప్రొవైడ్ చేస్తాము ఎక్కడో డబ్బులు ఇచ్చి మోసపోకండి జాయిన్ అయిన వాళ్ళు కొద్ది రోజులు ఛానల్లో ఉంటేనే మన వర్క్ ఏంటో తెలుస్తుంది ఎందుకంటే ఎవరు కూడా వందకు వంద మ్యాచ్లు ప్రిడిక్షన్స్ రైట్ గా ఇవ్వలేరు తెలుగు బస్ ఛానల్ ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోదు ఎవరైనా సరే ఫేక్ ఛానల్స్ లో జాయిన్ అయ్యి అమౌంట్ ఇచ్చి మోసపోకండి ఏషియా కప్ లో మూడవ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరగబోతోంది ఈ మ్యాచ్ షార్జా గ్రౌండ్ లో జరుగుతుంది మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియు డిస్నీ ప్లస్ హాట్ లో ఈ మ్యాచ్ మీరు లైవ్ చూడొచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ఏషియా కప్ లో ఒక విక్టరీ సాధించింది శ్రీలంక పై ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ చేసి సూపర్ విక్టరీతో కాన్ఫిడెన్స్ తో బరిలో దిగబోతున్నారు ఇక మరోవైపు బంగ్లాదేశ్ ఈ ఏషియా కప్ లో మొదటి మ్యాచ్ ఆడబోతోంది అయితే ఈ ఏషియా కప్ కు వచ్చే ముందు వాళ్ళు జింబాంబేతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ఓడిపోయారు ఇక ఇప్పటి వరకు బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ విషయానికి వచ్చామంటే టోటల్ గా ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు జరగగా అందులో ఐదు మ్యాచ్ల్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే బంగ్లాదేశ్ విజయం సాధించింది ఈ మ్యాచ్ జరుగుతోంది షార్జా క్రికెట్ స్టేడియం లో ఏషియా కప్ లో మొదటి మ్యాచ్ ఇప్పుడే జరుగుతోంది ఇక్కడ అయితే కొద్ది రోజులుగా షార్జా క్రికెట్ స్టేడియం అనేది బ్యాటింగ్ ప్యారడైజ్ గా మారిపోయింది భారీ స్కోర్లు నమోదవుతున్నాయి మినిమం వన్ సెవెంటీ వన్ ఎయిటీ స్కోర్ రావడం ఇక్కడ చాలా ఈజీ దానికి కారణం గ్రౌండ్ కూడా చిన్నగా ఉండడం అండ్ పిచ్ కూడా ఎక్కువగా బ్యాటింగ్ అనుకూలించడం ఇప్పటి వరకు టోటల్ గా ఈ గ్రౌండ్ లో ఇరవై ఐదు ట్వంటీ మ్యాచ్లు జరగగా అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం పదహారు సార్లు విజయం సాధించింది ఇక మిగతా తొమ్మిది టీం గెలిచింది సో టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది మంచి టీం ముందు ఉంచడానికి ఇక ఆఫ్ఘనిస్తాన్ టీంలో టాప్ పర్ఫార్మర్స్ విషయానికి వచ్చాము అంటే మొదటి మ్యాచ్ లో జజాయి రహమనుల్లా గుర్బజా చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు ఈ మ్యాచ్ లో కూడా ఈ ఇద్దరు కీలకం కాబోతున్నారు ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే రషీద్ ఖాన్ మరోసారి గేమ్ టర్న్ చేసే అవకాశం ఉంది ఈ పిచ్ పైన ఇక ఫజల్ హక్ ఫరూ ఆల్రెడీ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు ఇక బంగ్లాదేశ్ టీమ్ లో టాప్ వచ్చాము అంటే బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైన్అప్ లో జిమ్ బాంబే తో ఆడినప్పుడు లితన్ దాస్ అద్భుతంగా పర్ఫామ్ చేసినప్పటికీ కాబట్టి అతని లోటును తీర్చే బాధ్యత ఇంకొకరు తీసుకోవాల్సి ఉంది అన్ముల్ హక్ కూడా మంచి టచ్ లో కనిపిస్తున్నాడు ఇక ఈ మధ్య కాలంలో ఆఫీఫ్ హుసేన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు అతని పైన కూడా టీం ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ డైన్అప్ లో ముస్దెక్ హుసేన్ ముస్తఫిజర్ రెహమాన్ పైన బంగ్లాదేశ్ టీం ఎక్కువగా డిపెండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక సూపర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అతను కూడా గేమ్ ని టర్న్ చేసే అవకాశం ఉంటుంది ఇక మనం రెండు టీమ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ విషయానికి వచ్చాము అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ ఎలెవెన్ హజరతుల్లా జజాయి రహ్మనుల్లా గుర్బస్ ఇబ్రాహీం జద్రాన్ ఖరీం జనత్ నజీబుల్లా జద్రాన్ మొహమ్మద్ నబీ రషీద్ ఖాన్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నవీన్ ఉల్హక్ रहमान फजल हक फारूकी बांग्लादेश प्लेइंग एलेवेन मोहम्मद नईब अनमल हक शकीबुल हसन आफिफ हुसैन मोहम्मदुल्लाह शबीर रहमान मोस्तक हुसैन मेहदी हसन मोहम्मद सैफुद्दीन नसू महम्मद रहमान ఇక మనం ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే ఈ మ్యాచ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కానీ నేనైతే ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది అనుకుంటున్నాను సో ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ప్లేయింగ్ ఎలవెన్ చేంజెస్ వల్ల ప్రిడిక్షన్ చేంజ్ అయితే టాస్ పడ్డాక తెలుగు బస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో తప్పకుండా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి